సోదిపెట్టు. ఏంటోనయ్యా, రెగ్యులర్గా తింటున్నా. మీ హోటల్ ఇడ్లీ అసలు బోర్ కొట్టదనుకో. ఇది అమృతం. మొన్న ఈ మధ్య వరదలొచ్చి 6.5 జిల్లాలు మునిగిపోయాయట. అట పోయిన నెలంతా మున్సిపల్ ఎలక్షన్ గొడవలు పేపర్లో చదివి చదివి నాకు విసుగొచ్చిందయ్యా. నీకెలాగుందో కాని అలాగే ఉంది. మొన్న ఆంజనేయులు ఊరికెళ్తూ ఏదో పొలం వ్యవహారం అమ్మకం గురించి అన్నాడు. సక్రమంగా జరిగిందంట? జరిగి ఉండొచ్చు. ఏంటయ్యా అమృతం, నేనిక్కడ అడుగుతూనే ఉన్నాను. అన్నిటికీ ఆట అవును అలాగే జరిగి ఉండొచ్చు అని ముక్తసరిగా మాట్లాడుతున్నావు. కాస్త మొహం చూసి మాట్లాడొచ్చు కదంటయ్యా. నాకలాగే మాట్లాడడం వచ్చు, అందుకే వ్యాపారం ఇలా తగులెడుతోంది. అదే ఆంజనేయులైతే అడగకుండానే అన్నీ చెబుతాడు. లోకం తెలిసినవాడు, లౌక్యం ఎరిగినవాడు ఎంత కలగలుపుగా మాట్లాడతాడు. ఆ వాక్చాతుర్యం ఉంది కాబట్టే ఈ బిజినెస్ ఇలా లాగ్గలుగుతున్నాడు. ఇప్పుడు నేనేమంత తప్పుగా మాట్లాడాను రామారావు గారు? నీకసలు మాట్లాడటమే రాదయ్యా. ఆంజనేయులు చాలా చాలా బెటర్. మీలాంటి వాళ్ళకి నసపెట్టే వసపెట్టేలా వాగేవాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. నాలా మితంగా తెలివిగా మాట్లాడే వాళ్ళు అస్సలు నచ్చరు. రే సర్వం కాఫీ తీసుకురా. కాఫీ తీసుకురామంటే ఎంతసేపు? ఎక్కడ పోయాడు? చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళావురా? అదే గంట నుంచి కాఫీ కోసం వెయిటింగ్ ఎక్కడ తెలుసా? నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే నా మాట లక్షకుండా దాటి వెళ్ళిపోతానంటావా? అదే నా ఉద్దేశం. నా పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళిందే చాలక. నేను ఇక్కడ అడుగుతున్న సమాధానం చెప్పకుండా ఆవులా నెమరేస్తావా? నీ కిళ్ళు ఉమ్ములతో ప్లేస్ అంతా పాడు చేస్తున్నావురా. నన్ను అసలు మాట్లాడకుండా మీరే మాట్లాడేస్తుంటారే. మనకి అసలు మాట్లాడడం చేత కదనే తీర్మానిస్తున్నారు కొందరు ఇక్కడ. జస్ట్ ఇప్పుడే వెళ్ళాను సార్. వాడు నోరు లాగేస్తుంటే ఒక్క కిళ్ళి ఇదిగో, ఇంకొక సెకండ్ కూడా నువ్వు నా పర్మిషన్ లేకుండా వెళ్ళావంటే చంపేస్తాను. అదేంది సార్, ఆఖరి కిళ్ళి వేసుకోవడానికి కూడా నువ్వు నా పర్మిషన్ అడిగి వెళ్ళాలి అంతే. మరీ సిల్లీగా ఉందండి, కిళ్ళి కూడా పర్మిషన్? లేకపోతే ఆ మాత్రం కట్టడి చేయబోతే మన మాట అంటాడాడు. వెళ్ళి కాఫీ తీసుకురా లోపలికి. మీకు కూడా ఇస్తాడులేండి. హాయ్, వెల్కమ్ టు డబుల్ వి మ్యూజిక్ ఛానల్. మరి ఈనాటి మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ కలర్ ఎవరో చూద్దాం. హలో. హలో, డబ్ల్యూ ఛానల్ అండి? డబ్ల్యూ కాదండి, డబల్ వి. వన్ వి ఫర్ మనము, వన్ వి ఫర్ మేము. మీలాంటి యూలందరూ కలిస్తే డబల్ వి. ఓకే, ఇంతకీ మీకు ఏ సినిమాలోంచి పాట కావాలి? గుండమ్మ కథలోంచి ఒక పాట వేయండి. అయినా డబ్ల్యూ అన్నందుకు ఇంత క్లాస్ స్పీకర్ ఏంటండి? అంటే ఛానల్స్ బాగా పెరిగిపోయాయి కదండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పానంతే. ఓకే, మీరు కోరిన పాట మీకోసం ప్లే చేస్తున్నా, చూసి ఎంజాయ్ చేయండి. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో నిలబడి ఉన్నావంటరా, కూర్చో. పర్లేదులే సార్. మంచి సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మీ అందరికో శుభవార్తండి. ఈ డబల్ వి ఛానల్ కొరకు కొత్త యాంకర్స్ కావాలి. మంచి వాక్చాతుర్యం కలిగిన వారు ఎవరైనా అర్హులే. ఆసక్తి కలవారు వెంటనే సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 1705243 6. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. ఎస్, నా వాక్చాతుర్యంతో నిరూపించుకునే అవకాశం వచ్చింది. అంజిగాడిని ఔరా అన్న వాళ్లే నన్ను మంచి మాటకారాన్ని మెచ్చుకునేలా చేస్తాను. అప్లికేషన్స్ బాగానే వచ్చాయి సార్, అడిషన్స్ కూడా జరుగుతున్నాయి. ఓకే సార్. హలో, నా పేరు అమృతరావు, యాంకరింగ్ సెలక్షన్ కు వచ్చా. బయోడేటా ఆల్రెడీ సబ్మిట్ చేసేసాను, రమ్మన్నారు. కూర్చోండి. అక్కడ ఆడిషన్ ఇక్కడ కాదు, పైన. Yeah.
హలో, ఆడిషన్ థర్డ్ ఫ్లోర్ లో జరుగుతుంది, పైకి వెళ్ళండి. యా నమస్తే. అమృతరావు గారు మీరేనా? అవునండి. ఇంతకుముందు యాంకరింగ్ ఏమైనా టచ్ ఉందా? లేదండి, కానీ చాలా బాగా చేయగలనని కాన్ఫిడెన్స్ ఉందండి. ఓకే ఓకే, మీరు బాగా చేస్తుంది లేదనేది మేము స్క్రీన్ టెస్ట్ చేసిందా డిసైడ్ చేస్తాం. కళ్ళజోడు తీసి అక్కడికి వెళ్ళించండి. థ్యాంక్ యూ. రమణ రెడీయా? రెడీ సార్. ఫస్ట్ మీకేమొచ్చా చేసి చూపించండి. రెడీనా? రెడీ సార్. రోల్ ద కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే. ఈ దినం మీ అందరికి శుభదినం కావాలని కోరుకుంటూ మీ అమృతరావు మీ ముందుకు వచ్చాడు. వెల్కమ్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్, మై ఫేవరెట్ ప్రోగ్రామ్, ఫోన్ కొట్టు సోది పెట్టు. ఇప్పటికే మనకి చాలా కాల్స్ వచ్చాయండి. కాలర్స్ అందరు లైన్ లో వెయిట్ చేస్తున్నారు. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో. ఏంటండి అలా ఉండిపోయారు? ఎక్సలెంట్, వెరీ గుడ్, సూపర్. అనుభవం లేకపోయినా అదర్ కూడా. థాంక్ యూ సార్. సార్, ఇమీడియట్ గా లైవ్ ప్రోగ్రామ్ రెడీ చేయండి. ఓకే సార్. లైవా? ఇప్పుడా? అవునండి. సార్, ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చే టైం కూడా లేదా? లేదండి, వెంటనే చేసేద్దాం. పోనీ ఒక ఫోన్ చేసుకోవచ్చా? ష్యూర్, వై నాట్. థ్యాంక్ యూ సార్. హలో. రే, ఇప్పుడు మనం ఎవరనుకున్నావు? యాంకర్ అమృతరావు. టీవీలో యాంకరింగ్ ఛాన్స్ వచ్చిందిరా. అవునా? నిన్నటిదాకా ఇక్కడే కూర్చొని టీవీ చూస్తుంటారు కదా సార్ వాడు, అప్పుడే స్టూడియో దాకా పోతురా. కాసేపు అయితే మన టీవీలోనే కనిపిస్తాను. వివి ఛానల్ పెట్టుకుని రెడీగా కూర్చో. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి, కొత్త యాంకర్ తో లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నావు అంట? అవును సార్, స్క్రీన్ టెస్ట్ లో చాలా బాగా చేశాడు. తెలుగును ఇంగ్లీష్ లో వాడుతున్నాడా? ఇంగ్లీష్ మధ్యలో తెలుగు మిక్స్ చేసి తెంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్. ప్రోగ్రామ్ అయ్యేలోపు కండక్ట్ నాకు సబ్మిట్ చేయండి. ఓకే సార్. ఇంత మేకప్ వేసావు ఏంటయ్యా? సార్, కాస్ట్యూమ్స్. ఏం బాగున్నాయిగా? లేదు సార్, యంగా కనపడాలంటే డ్రెస్ వేసుకోవాలి. ఇంత పొట్టి టీషర్ట్ ఇచ్చారంటే. సార్, యాంకర్ రెడీ. ఏమండి, రెడీయా? రెడీ. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం, అక్కడికి వెళ్ళి నుంచోండి. లైట్స్ ఆన్. సార్, ఇదేంటి సార్ కర్టెన్ తీయలేదు? వెనక గ్రాఫిక్స్, చంద్రమండలం అవేవో ఉంటాయి కదా అక్కడ లైవ్. నీకు ఎందుకయ్యా అవన్నీ? కంప్యూటర్ లో డిజైన్ చేసి లైవ్ టెలికాస్ట్ పంపిస్తారు. నువ్వు నుంచో అలాగా. ఏమైనా లోపల రెడీయా? రెడీ సార్. ఏంటి రెడీయా? రెడీ సార్. అమృతరావు గారు రెడీయా? రెడీ. లైవ్ ప్రోగ్రామ్ అండి, బాగా చేయాలి మీరు. రెడీ. రెడీ. కౌంట్ డౌన్ స్టార్ట్. 5, 4, 3, 2, 1, స్టార్ట్. హలో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. సార్, నేను ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నాను. కనిపిస్తుంటారు సార్ వాడు. మా కెమెరాలో ఏం లోపం లేదయ్యా, నువ్వు చాలా స్పష్టంగా కనిపిస్తున్నావు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఏమైంది అమృతరావు గారు, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. హలో, హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? హౌ ఆర్ యూ? ఏమైందండి, ఎందుకలా బెగ తీసి మాట్లాడుతారు? అబ్బే, అదేం లేదే. మరైతే ఫ్రీగా చేయండి. అంటే రెమ్యునరేషన్ ఇవ్వరా? అలా బెగదీసిన కాకుండా ఫ్రీ అయి చేయమంటున్నానయ్యా బాబు. ఓకే సార్. మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. సార్, పాటలు మీరు పాడక్కలేదు, మేము వేస్తాం, మీరు మాట్లాడండి చాలు. మీకు ఏ పాట కావాలి? ఇంకా ఫోన్ లైన్ కలవలేదే బాబు, ముందు ప్రోగ్రామ్ ఇంట్రడక్షన్ ఇవ్వు. లైవ్ లో వస్తున్నా, రిలాక్స్ అవ్వకు. రన్ అవుతుందా? సార్, ఇదిగోండి. వెల్కమ్. నువ్వు కిందకు చూడుకో, కెమెరాని చూడు. వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్, ఫోన్ కొట్టు సోది పెట్టు. ఇప్పుడు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఐస్ క్యూబ్స్ ఇక్కడే పెట్టు. హలో. హలో. హలో, మీ యాంకరింగ్ చాలా బాగుంటదండి, నేను మీ ఫ్యాన్ ని. అది నేను. మీరు చాలా బాగా మాట్లాడతారండి. అసలు నేను ఎక్కడ మాట్లాడానండి? మీరు, మీ వాయిస్ కూడా చాలా బాగుంటుందండి, చాలా స్వీట్ గా ఉంటుంది. అదేంటి సార్, నేను ఫస్ట్ టైం కదా యాంకరింగ్ చేయడం, నా ఫ్యాన్ అంటాడేంటి? అబ్బా, వాళ్ళంతేనయ్యా, ఏదో మాట్లాడి మేనేజ్ చేయి, మా వైపు చూడకూడదు. మాట్లాడు, మాట్లాడు. ఏంటయ్యా, ఫోన్ చేస్తే ఇంకెవరితో మాట్లాడతావేంటి? అందరితో గలగల మాట్లాడుతావు, నాతో మాట్లాడవా? అబ్బాయి, అదేం లేదండి,
అసలు మీరు నన్ను మాట్లాడినేస్తేగా. చెప్పండి మీ పేరు. విశ్వేశ్వరరావు. విశ్వేశ్వరరావు గారు, నా పేరు అమృత్ రావు. మీరేం చేస్తుంటారు సార్? నేను హోటల్లో కాదు ఓనర్. సార్, నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగాల్సిన పోయి రివర్స్ లో మీరు నన్ను అడుగుతారేంటి? మరి జనానికి అనుకుంటున్నారేంటి? అసలు విషయం వదిలేసి ఏంటంటో మాట్లాడతారేంటి? ఓకే విశ్వేశ్వరరావు గారు, మీకు ఏ పాట కావాలి? మాయమచ్చేంద్ర సినిమా నుంచి పాట కావాలి. ఓకే, మాయమచ్చేంద్ర సినిమాలో సాంగ్ ఉంది మందర, మంచి పాట కావాలి. తొందరగా చెక్ చేయండి. మంచి పాట కావాలి. తొందరగా చూడండి. హలో ఏమండి, నువ్వేంటే బయటకు వస్తావు? లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది, ఆ సాంగ్ సాంగ్ మేము చూసుకుంటాం. మాయమచ్చేంద్ర సినిమాలోంచి మీరు కోరిన పాటని మా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, త్వరలోనే దొరుకుతుంది, మీకోసం వేస్తారు, విని ఆనందించవచ్చు. ఈలోపు ఇంకేంటండి సోదు కబుర్లు? ఏంటి ఆ పాట దొరికే వరకు నేను నీతో సోదు కంటిన్యూ చేయాలా? హలో హలో, ఫోన్ చేసిన తర్వాత తప్పదు కదా. మరి నీకు సోదు అంటే భలే ఇష్టం అనుకుంటా. ఆ మీకు మాత్రం ఇష్టం లేకుండా చేశారండి పెద్ద. చెప్పండి ఎవరెవరు ఉంటారు ఇంకా మీ ఇంట్లో? ఈ మధ్యన దోమలు ఎక్కువగా ఉంటాయండి. మర్యాదలో బాగా చేయండి, లేకపోతే కొడతాయి. పాట దొరికిందా? మాయమచ్చేంద్ర సాంగ్ అయితే ఉంది, కానీ భారతీయులు అది. అదేంటి, ఆయన అడిగింది మాయమచ్చేంద్ర సినిమాలోంచి కదా. ఏదో చేసేద్దాంలే, వేసే సాంగ్ రెడీ. ఓకే విశ్వేశ్వరరావు గారు, ఇంతసేపు మా ఈ సోది ప్రోగ్రామ్ లో మీ వంతు సోదితో మమ్మల్ని అలరించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి, ముఖ్యంగా దోవల్ని. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన పాట వేస్తాం, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మాయమచ్చేంద్ర సినిమాలో పాట ఆడితే ఈ పాట చేయడేంటి? బిగినింగ్ లో అలా బీసిపోయి ఉంటాయి అంటే, ఈ బిగుతు డ్రెస్, మేకప్, లైట్లు కొంచెం కంగారు పుట్టిందండి. ఇప్పుడు ఓకేనా? ఐస్ క్యూబ్స్ అవసరం లేదు కదా. అబ్బే ఇందాక వేసిన ఇంకా కరగలేదు సార్. సార్ నెక్స్ట్ కాలర్ రెడీ. ఓకే నెక్స్ట్ కాలర్ రెడీ అంటే బి యాక్టివ్. నువ్వు రావయా? ఓకే ఇప్పుడు మన సెకండ్ కాలర్ ఎవరు చూద్దాం. హలో హలో, హాయ్. మీకు ఏ సినిమాలో పాట కావాలో చెప్పండి. ఎందుకు సార్, మీరు వేస్తారా పెడతారా? అదేంటండి అంత మాట అనేసారు? మేము ఇక్కడ ఉన్నదే ఎందుకు కదా. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ముందు మీకు ఏ పాట కావాలో చెప్పండి. మాయమచ్చేంద్ర సినిమాలో పాట కావాలి. చూడండి, మీరు ఇప్పుడే టీవీ ఆన్ చేసినట్టున్నారు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే దీనికన్నా ముందు ప్రీవియస్ కాలర్ చేసినప్పుడు ఇదే పాట అడిగితే వేశాం. మీకు కావస్తే ఇదే సినిమాలో ఇంకో పాట. కాదు కాదు, ఈ పాటనే ఎన్నిసార్లైనా వేసేస్తాం అన్నట్టు మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. మీ పేరు? విశ్వేశ్వరరావు. You mean my first caller? Yes. What a surprise, what a surprise. మా ఫస్ట్ కాలర్ మాకు సెకండ్ కాలర్ కూడా అవడం మాకెంతో సంతోషకరమైన విషయం. చూడండి, యాక్చువల్ గా చాలా మంది లైన్స్ కోసం ట్రై చేస్తుంటారు, వాళ్ళు ఎవరికి దొరకవు. అటువంటిది ఓకే కాలర్ కి వరుసగా అదే పనిగా కంటిన్యూస్ గా ఇక్కడ లైన్స్ కలవటం నిజంగా చాలా అదృష్టంతో కూడిన విషయం. అదనమాట. లైన్ కట్ చేసి మీకు చెప్పాలంటే, యాక్చువల్ గా మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఏదైనా పాట అడిగి చూడండి, గన్ షాట్ గా వేస్తాం. అడగండి. చంద్రముఖుల పాట ఏంటి? అడగండి. అడిగాను కదండి చంద్రముఖుల పాట. విశ్వేశ్వరరావు గారు. హలో హలో విశ్వ గారు. ఓ మై గాడ్, విశ్వేశ్వరరావు గారు కోపం వచ్చి ఫోన్ కట్ చేసినట్టున్నారు. నేను కట్ చేయడం ఏంటి? నువ్వు కట్ చేసి ఫోన్. ఎల్లుండి ఎల్లుండి కప్తే వచ్చేవరం లేదా సంవత్సరం అయినా సరే మీకోసం మాయమచ్చేంద్ర సినిమా క్యాసెట్ కొని ఆ పాట మీకోసం వేస్తాను. అప్పటి వరకు మీరు ఏ పని పాట పెట్టుకోకుండా మా మ్యూజిక్ ఛానల్ అంటి పెట్టుకుని చక్కూరు పక్షుల్లో ఎదురు చూస్తాను. నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో 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 హలో, మాట్లాడండి. ఫోన్ చేయడానికి లేని సిగ్గు మాట్లాడడానికి ఎందుకు? హలో, ఫోన్ లో సోది కొట్టి ప్రోగ్రామేనా అండి? ఎగ్జాక్ట్లీ, ఆ సోది వీరుణ్ణి నేనే. అమృత్ రావు నా పేరు. చెప్పండి మీకు ఏ సినిమాలో పాట కావాలి? శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారు? నా భర్త శ్రీనివాసరావు కాదండి, నరసింహారావు. ఐఎమ్ సారీ, ఆ పద్మావతి దేవికి జోడి శ్రీనివాసుడు కాబట్టి అలా అడిగేశాను. ఎనీవే, మీరేం చేస్తుంటారు పద్మావతి గారు? నేను హౌస్ వైఫ్ నండి. ఓ వెరీ గుడ్. మీ వారు ఏం చేస్తుంటారు? ఆఫీస్ హస్బెండ్. ఆఫీస్ హస్బెండ్ ఆ? అంటే ఆఫీస్ కెళ్ళి ఉద్యోగం చేసొచ్చే భర్త అనండి. ఓ భలే చెప్పారే, అలా డిఫైన్ చేశానమాట. బాగుంది, క్రియేటివ్ గా ఉంది. ఇంకేం మాట్లాడమంటారు? ఏదో ఒకటి మాట్లాడండి.
మార్జిన్ చూసుకో. అమృతరావు గారు, హలో హలో ఇంకేం మాట్లాడమంటారు? అదేం లేదండి. హలో, ఏమండి మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా ప్లీజ్? ఎందుకు, మీ గుసగుసలు మాకు వినిపించకూడదనా? తగ్గిస్తున్నాను, తగ్గించాను, చెప్పండి. ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూడండి, వెనక్కి తిరిగి చూడండి. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగు. ఇప్పుడు తిరగండి. పద్మావతి గారు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో మీరు ఇంకా చెప్పలేదు. నేను, మా హస్బెండ్, మా కూతురు, మా కొడుకు. వెరీ గుడ్, వాళ్ళందరిని అడిగినట్టు చెప్పండి. అన్నట్టు మీ పిల్లలకి పెళ్లి చేసేసారా? బాల్య వివాహాలు చేయకూడదు కదండి, అందుకనే ఇంకా చేయలేదు. బాల్య వివాహాలు అంటే? ఓ, అంటే మీ పిల్లలు ఇంకా చిన్న పిల్లలా? అవునండి, ఒక బాలుడు, ఒక బాలిక, ఒకరు యూకేజీ, వెరీ గుడ్, యూకేజీ. ఇంకేం మాట్లాడదాం? ఏదో ఒకటి మాట్లాడండి. హలో, మీరు మీ టీవీ వాల్యూమ్ ఇంకొచ్చి తగ్గించాలి ప్లీజ్, నాకే వినబట్టలేదు. ఆ, తగ్గించేసాను, చెప్పండి. ఏం చెప్పమంటారు? సోది. ఆ, రైట్ 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 రైట్, కరెక్ట్, సోది, అదే కదా మన ప్రోగ్రామ్ పేరు. అవునండి, మీ రియల్ లైఫ్ లో వృత్తి సోది చెప్తానమ్మా, సోది చెప్తాను అంటూ రోడ్ల మీద తిరుగుతుంటారు, అదేనా? అదేం కాదండి, ముచ్చటగా మనం పిచ్చపట్టి మాట్లాడుకుంటున్నాం కదా, దానికి ముద్దుగా సోది అని పేరు పెట్టాం అన్నమాట. ఓహో, సరేనండి. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మీకు పెళ్ళైందా? ఏమండి, చెప్పండి మిమ్మల్నే. పెళ్ళి? అబ్బే, ఇంకా లాభం లేదండి, కొంచెం తగ్గించాలి మీ టీవీ వాల్యూమ్, తగ్గించండి ప్లీజ్. సాంగ్ రెడీ అయిందా? ఇంకా అవ్వలేదు, నువ్వు మాట్లాడు. ఇప్పుడు చెప్పండి, మీకు పెళ్ళైందా? పెళ్ళి? అబ్బే, లాభం లేదండి, ఇంకా సౌండ్ తగ్గించాలండి, ఇంకా ఏకంగా టీవీనే స్విచ్ ఆఫ్ చేశానండి. హలో, ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. పెళ్లి విశేషాలు అడిగాను, మీరేమో నానుస్తున్నారు. అబ్బే, ఇందులో పెద్ద నాన్పడం లేదండి, అదంతా ఇప్పుడు అంత అవసరమా అని. మీరేమైనా సినిమా హీరోయినా సీక్రెట్ మెయింటైన్ చేయడానికి? సార్, సీడీ రెడీ, తొందరగా ప్లే చేయండి. ఓకే పద్మావతి గారు, ఇప్పుడు మీరు అడిగిన పాట మేము మీకోసం వేస్తున్నాం. అర్జెంట్ గా మీరు మీ ఫోన్ బిల్ తగ్గించి కరెంట్ బిల్ పెంచండి, అంటే ఫోన్ రిసీవర్ పెట్టేసి టీవీ స్విచ్ ఆన్ చేయండి. ఓకే, బై బై. సార్, ఎలా చేస్తున్నాడు సార్? ఇతను యాంకర్ గా మన ఛానల్ కి యాప్ట్ సార్. ఓకే, 1 ఇయర్ కి కాంట్రాక్ట్ ప్రిపేర్ చేయండి, నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ అవగానే అగ్రిమెంట్ సైన్ చేయించండి. ఓకే సార్. ఓకే, జగదీక్వర్ణ కథ సినిమాలోంచి మీరు చక్కని పాట చూసారు కదా, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హలో, చెప్పండి సార్, మీ పేరేంటి? హలో, కటకటాల రుద్రయ్య నాకు. ఓకే ఓకే, కటకటాల రుద్రయ్య సినిమాలోంచి మీకు మంచి పాట వినిపిస్తాం, ముందు మీ పేరేంటో చెప్పండి సార్. నా పేరే కటకటాల రుద్రయ్య అండి, నాకు ఖైదీ రుద్రయ్య సినిమాలోంచి పాట కావాలి. ఓ, మనకి జైలు నుంచి కూడా ఖైదీ కాలర్స్ ఫోన్ చేస్తున్నారు అన్నమాట, హౌ క్రేజీ. సాధారణంగా 15 పురస్కరించుకుని ఖైదీలు అడిగిన పాటలు మేము వేస్తూ ఉంటాం, అయినా పర్వాలేదు ఇప్పుడు మీరు అడిగిన పాట వేస్తాం. ఇందుకే మీరు ఏ నేరాలు ఘోరాలు చేసి జైలుకెళ్లారో అది ముందు మీరు మాకు చెప్పాలి ఖైదీ రుద్రయ్య గారు. అది సినిమా పేరండి, నా పేరు కటకటాల రుద్రయ్య, నేను ఖైదీని కాదు. ఓ, కన్ఫ్యూజన్ రుద్రయ్య, అదే కే రుద్రయ్య గారు. కృష్ణరాజు గారి సినిమా పేరు మీరు పెట్టుకుని కృష్ణ గారు నటించిన సినిమాలో పాట అడిగారు మాకు, అదే 10,000. ఇంకేంటి సార్ సోది కబుర్లు? చాలా చాలా ఉన్నాయండి. సార్ సార్, అప్పుడే పాటేసేయకండి. ఓ సారీ, అది సాంగ్ కాదు, శంఖం మోత. ప్రోగ్రామ్ టైం అయిపోయింది, ఈ రోజుకి సోది. సార్ సార్, లైన్ కలవ కలవ కలిసింది, నేను మీతో చాలా మాట్లాడాలి. 1 సెకండ్. సారీ సార్, ఇప్పుడు కుదరదు, టైం అయిపోయింది, మీరు లైన్ లో ఉండండి, నేను మళ్ళీ ఎపిసోడ్ లో మీతో మాట్లాడతా. ఎప్పుడు? నెక్స్ట్ వీక్.